ఫ్రెండ్స్ ఇది వివో V27 రీసెంట్గా మనం వివో V27 ప్రో అన్బాక్సింగ్ చేసాం మన ఛానల్లో మీరు చూసే ఉంటారు అండ్ సేమ్ ఈ ఫోన్ కూడా అదే స్పెసిఫికేషన్స్ వస్తుంది మ్యాక్సిమం సేమ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి ఒక్క ప్రాసెసర్ మాత్రమే చేంజ్ అయ్యింది దానిలో 8200 ఉంటే దీనిలో మీడియా టెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ అయితే వస్తుంది మొత్తం స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి వీడియో మనం దీని అన్బాక్సింగ్ చేద్దాం ఇది ఒకవేళ మీరు కెమెరా ఫోన్ కోసం చూస్తున్నారు మీ బడ్జెట్ అరౌండ్ 30,000 అనుకుంటే మాత్రం దీని మీద ఒక లుక్ అయితే అయ్యొచ్చు దీనిలో మీకు కెమెరా సంబంధించి చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి సో అని మనం చూద్దాం ఫస్ట్ మనం దీని అన్బాక్సింగ్ అంటే బాక్స్ కంటెంట్ చూసుకుంటే మాత్రం బాక్స్ లోపల మీకు ఫోన్తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటుంది అండ్ కేస్ కూడా వీళ్ళు బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లైడ్ అయితే వస్తుంది అండ్ 66 వాట్ చార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ టైప్ సి కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇవి మీకు బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే ఇది ఫస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు వి సిరీస్ లో ప్రో మోడల్ లాగా డిస్ప్లే అని కర్వ్ డిస్ప్లే అని వీళ్ళు నార్మల్ బేస్ మోడల్ కూడా తీసుకురావడం V27 లో కూడా మీకు కర్వ్ డిస్ప్లే ఉంటుంది యామ్లెడ్ స్క్రీన్ 120Hz డిస్ప్లే అండ్ నెక్స్ట్ మనం దీని డిజైన్ గురించి మాట్లాడుకోవాలి వి సిరీస్ అంటే వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేసేది డిజైన్ అండ్ కెమెరా మీద ఫస్ట్ దీని డిజైన్ చూసుకుంటే ఇది కూడా మీకు బ్యాక్ సైడ్ ఏదైతే గ్లాస్ కనిపిస్తుందో మీకు ఇది కలర్ చేంజింగ్ ప్యానల్ ఇది బ్లూ కలర్లో వస్తుంది కలర్ చేంజింగ్ అనేది మొత్తం మీకు ఇది రెండు కలర్స్ చేంజ్ అవుతుంది డార్క్ బ్లూ లాగా అవుతుంది ఒకసారి మీకు స్క్రీన్ మీద చూడొచ్చు కలర్ చేంజ్ అవుతుంది ఎలా ఉంటుందో అండ్ ఇంకో కలర్ కూడా ఉంటుంది దీనిలో ఇంకో కలర్ వస్తే మీకు బ్లాక్ కలర్ సో దానిలో మీకు కలర్ చేంజింగ్ అయితే ఉండదు ఒకవేళ మీకు కలర్ చేంజింగ్ ఎఫెక్ట్ కావాలంటే మీరు బ్లూ కలర్ ఫోన్ మ్యాజిక్ బ్లూ దీని పేరు సో ఈ కలర్ అయితే మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రంట్ ఇది మీకు కర్వ్ డిస్ప్లేతో వస్తుంది సైడ్స్ వస్తే పాలికార్బోనేట్తో వస్తుంది అండ్ ఫోన్ మీకు చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా థిన్ ఉంటుంది ఫోన్ మీరు చేతిలో పట్టుకున్నప్పుడు కానీ ఇక్కడ సైడ్ నుంచి చూస్తే కనుక మీరు చాలా థిన్ అయితే ఫోన్ అయితే కనిపిస్తూ ఉంటుంది సో ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే ఫోన్ ఇది చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ దీనిలో డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం ఇది మీకు 6.78 ఇంచ్ 120Hz యామ్లెడ్ స్క్రీన్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఇది అండ్ ఇది మీకు నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ మీకు హెచ్డీ క్వాలిటీ అయితే ప్లే చేస్తుంది యామ్లెడ్ స్క్రీన్ కాబట్టి మీకు మూవీస్ ఇట్లా చూసేటప్పుడు డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంటుంది అండ్ సౌండ్ విషయానికి వస్తే సింగిల్ స్పీకర్తో వస్తుంది స్టీరియో స్పీకర్ సేమ్ లో బాటంలో సింగిల్ స్పీకర్ అనేది మీకు చాలా లౌడ్ అయితే ఉంటుంది అండ్ దీనిలో మీకు డాల్బీ అట్మాస్ ఇట్లాంటి ఏమంటే వీళ్ళది సూపర్ ఆడియో అని చెప్పేసి ఉంటుంది దానిలో మీరు సెట్ చేసుకోవచ్చు మూవీస్కి లేకపోతే గేమ్స్కి తగ్గట్టు మీరు సెట్టింగ్స్లో ఉంటుంది అక్కడ నుంచి మీరు సెట్ చేసుకోవచ్చు నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడాలి కెమెరాలో ఇది మెయిన్ ఫోకస్ ఫీల్ చేసేది కెమెరా గురించి కెమెరా మీకు సేమ్ V27 Pro కెమెరానే అని చెప్పుకోవచ్చు ఇది మనకి పెద్దగా తేడా అయితే ఏమి సేమ్ ప్రాసెసింగ్ ఉంటుంది సేమ్ సెన్సార్ ఉంటుంది బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50MP కెమెరా కస్టమ్ సెన్సార్ ఇది IMX సోని IMX766B సో ఇది కస్టమ్ వీళ్ళ ఫీచర్స్ వర్క్ అవ్వడానికి ఇది కస్టమ్ సెన్సార్ తీసుకున్నారు ఇది ఏ ఫోన్లో ఉంటుంది మీకు V27 ప్రోలోనే ఉంటుంది ఇది మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో వస్తుంది మెయిన్ కెమెరా అండ్ ఫ్రంట్ కూడా మీకు 50MP కెమెరా ఉంటుంది బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు 50MP కెమెరాస్ ఉంటాయి ఫ్రంట్ బ్యాక్ రెండు మీరు 4K వీడియోస్ రికార్డ్ చేయొచ్చు అండ్ మీకు మిగతా కెమెరాస్ వచ్చేసరికి బ్యాక్ కెమెరా వైడ్ యాంగిల్ కెమెరా ఒకటి ఉంటుంది 8MP కెమెరా అండ్ 2MP వచ్చేసరికి మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది అండ్ ఇంకా కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం కెమెరా మీకు బాగా పర్ఫామ్ చేస్తుంది V27 Pro మీరు కొన్ని ఫొటోస్ ఇక్కడ చూడొచ్చు మెయిన్ కెమెరా మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది ఈవెన్ లో లైట్లో కూడా బాగా పర్ఫామ్ చేస్తుంది నైట్ మోడ్ ఉంటుంది మీకు మరీ లో లైట్కి వెళ్ళినా కానీ మీకు కొద్దిగా బ్రైట్ పిక్చర్స్ అయితే వస్తాయి అండ్ ఇంకొకటి ఈ నైట్ మోడ్ మీకు రియల్ టైంలో చూపిస్తూ ఉంటుంది రియల్ టైమ్ నైట్ విజన్ అని చెప్పొచ్చు మీకు ఎలా ఉంటుంది ఫోటో తీసే ముందే మీకు కనిపిస్తూ ఉంటుంది వీడియోలో కూడా మీకు వర్క్ అయ్యింది ఇక్కడ వీడియో శాంపిల్ చూడొచ్చు ఆఫ్ అండ్ ఆన్కి డిఫరెన్స్ మీరు చూడొచ్చు సో దీనివల్ల మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది రియల్ టైమ్ ఎక్స్ట్రీమ్ నైట్ విజన్ వల్ల కొద్దిగా బ్రైట్ వీడియో అయితే మీకు నైట్ టైం మీరు రికార్డ్ చేసుకోవచ్చు నెక్స్ట్ దీనిలో ఇంకొక మెయిన్ హైలైట్ వచ్చేసరికి ఈ రింగ్ లైట్ మీకు నార్మల్గా మళ్ళీ ఆల్రెడీ చెప్పాను అనేది మీకు ఫ్లాష్ లైట్ అయితే కాదు కొద్ది సాఫ్ట్ లైట్ లాగా ఉంటుంది మీరు నైట్ టైం ఏమన్నా ఫొటోస్ దిగాలనుకుంటున్నారు ఏదైనా సినిమాకి వెళ్ళారు మీ ఫ్రెండ్స్తో కలిసి మీరు లోపల సినిమా థియేటర్ లోపల ఏమో ఫొటోస్ దిగాలనుకుంటున్నప్పుడు మీకు ఈ ఔరా లైట్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది సో నైట్ టైం మీరు నైట్ దీనిలో మీకు ఫ్లాష్ పోర్ట్రేట్ కూడా ఉంటుంది నైట్ టైం మీరు పోర్ట్రేట్ తీసేటప్పుడు కూడా ఈ లైట్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ చూడొచ్చు ఫ్లాష్ పోర్ట్రేట్స్ కొన్ని చూపిస్తున్నాను సో మీరు నైట్ టైం ఫొటోస్ తీయడానికి అయితే మాత్రం ఈ ఔరా లైట్ అయితే సో మీకు నార్మల్ ఫోన్స్లో ఫ్లాష్ లైట్తో కంపేర్ చేస్తే మాత్రం ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఇది యూజ్ చేయండి ఒక ఫోన్ మీ దగ్గర ఉంటే నైట్ టైం ఫోటోస్ తీసేటప్పుడు ఔరా లైట్ అయితే యూజ్ చేయండి మంచి పిక్చర్స్ అయితే వస్తాయి నెక్స్ట్ దీనిలో మీకు వెడ్డింగ్ స్టైల్ పోర్ట్రేట్ ఉంది కదా V27 Pro చూపించాం మీకు ఇండియాలో ఫస్ట్ టైం ఇది వెడ్డింగ్ స్టైల్ పోర్ట్రేట్ తీసుకురావడం ఫోన్లో దీనిలో మీకు 3 ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి మీరు పోర్ట్రేట్స్లోకి వెళ్ళారనుకోండి వెడ్డింగ్ కనిపిస్తూ ఉంటుంది దాని మీద మీరు ట్యాప్ చేస్తూ ఉంటే 3 ఎఫెక్ట్స్ అయితే వస్తాయి అన్నమాట సో దీన్ని మీరు యూజ్ చేసి మీరు ఫొటోస్ అయితే తీసుకోవచ్చు ఇది వెడ్డింగ్ ఎప్పుడైనా మీరు వెడ్డింగ్లో వెళ్ళినప్పుడు ఫొటోస్ తీసుకోవాలనుకుంటే మీరు లట్స్ ఇవి ఫిల్టర్స్ కావు లట్స్ యాడ్ చేసి ఫొటోస్ అయితే తీస్తుంది డైరెక్ట్ మీరు ఎటువంటి ఎడిటింగ్స్ చేయకుండా మీ డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్లో వాటిలో ఫొటోస్ అప్లోడ్ చేయాలనుకుంటే అప్పుడు మీకు ఉపయోగపడతాయి ఈ బోత్ ఫ్రంట్ కెమెరా మీరు సెల్ఫీ తీసుకోవాలన్నా వధువరులతో తీసుకోవచ్చు లేకపోతే బ్యాక్ కెమెరా నుంచి మీరు ఫొటోస్ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు సో మీరు నేను చెప్పిన ఫీచర్స్ అన్నీ అయితే చెప్తున్నా అన్నీ మీకు ఫ్రంట్ కెమెరాకు కూడా ఉంటాయి ఓన్లీ బ్యాక్ కెమెరాకే కాదు
ఈవెన్ పోర్ట్రేట్ వీడియో కూడా మీరు రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా చూస్ చేసి 1080p అంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు. సో ఆ ఫీచర్ కూడా దీనిలో అయితే మీకు ఉంటుంది. మేము V27 Pro చెక్ చేసాము ఈ వెడ్డింగ్ స్టైల్ పోర్ట్రేట్స్ అయితే కొన్ని, అవి మీకు చూపిస్తున్నాను. సేమ్ దీనిలో కూడా మీకు సేమ్ అలానే వస్తుంది, తేడా అయితే ఉండదు. అండ్ ఇంకొకటి దీనిలో మీకు వ్లాగ్ మూవీ అని ఉంటే 30 సెకండ్స్లో మీరు క్లిప్స్ రికార్డ్ చేసుకోవచ్చు. వ్లాగ్ క్లిప్స్ తర్వాత మీరు వాటిని కంబైన్ చేసేవన్నా మూవీలా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. అండ్ దీనిలో మీకు సూపర్ మూన్ ఆప్షన్ ఉంటుంది, అది నేను చెక్ చేయలేదు, ప్రజెంట్ మూన్ లేడు కాబట్టి. అండ్ డ్యూయల్ వీడియో కూడా ఉంటుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా చేసి ఒకేసారి వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇవి కొన్ని ఫీచర్స్ అన్నమాట, కెమెరాలో చాలా ఫీచర్స్ ఉంటాయి. ఈవెన్ పోర్ట్రేట్లో కూడా చాలా ఫిల్టర్స్ ఉంటాయి. సో ఇవన్నీ మీరు చెక్ చేయాలనుకుంటే మీ ఓపిగా అన్ని ఫీచర్స్ అయితే కెమెరాలో ఎక్కువ ఫోకస్ చేసే కెమెరానే కాబట్టి ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి. ఫ్రంట్ కెమెరా కూడా మీకు 50 MP కెమెరా, ఇది ఐ ఆటో సిస్టమ్తో వస్తుంది. సో మీ ఫోకసింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది, మీరు ఫ్రంట్ కెమెరా నుంచి ఫోటో తీసినా కానీ చాలా షార్ప్ ఇమేజెస్ అయితే వస్తుంది. ఈవెన్ లో లైట్లో కూడా మీకు 50 MP కెమెరా కాబట్టి మంచి ఫోటోస్ అయితే మీరు తీసుకోవచ్చు. అండ్ 4K వీడియో కూడా మీరు ఫ్రంట్ కెమెరా నుంచి అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. సో ఇవన్నీ దీనికి ప్లస్ పాయింట్. ఫ్రంట్ కెమెరా కూడా నార్మల్గా మనకి ఆ బడ్జెట్లో మనకి ఫ్రంట్ కెమెరా మ్యాక్సిమం ఏ ఫోన్లో అయితే దీన్నంత మంచి ఫ్రంట్ కెమెరా అయితే మీకు దొరకదు. అందుకే మెయిన్లీ మీ ఫోకస్ కెమెరా అంటే మాత్రం ఇది మీకు ఈ ఫోన్ మీకు అక్కడ బడ్జెట్లో కొద్దిగా స్టాండ్ అవుట్ అవుతుంది. ముఖ్యంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ రెండు దీనిలో మీకు బెటర్ ఉంటాయి. ఒకవేళ దీనిలో ఏమైనా ఫీచర్స్ మిస్ అయితే V27 Pro వీడియో చూడండి, అక్కడ ఇంకా మీకు చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ స్లో మోషన్ వీడియో కూడా ఉంటుంది, 1080p 120fps ఉంటుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద 720p 480fps వరకు ఉంటుంది. ఇది కెమెరా గురించి. నెక్స్ట్ ఇంకా మనం బ్యాటరీ గురించి మాట్లాడితే మీకు 4600mAh బ్యాటరీ, 66W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది, డ్యూయల్ ఇంజన్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది. మీకు 19 మినిట్స్లో 50% ఛార్జ్ అవుతుంది, 1 అవర్ లోపే మీ ఫోన్ని ఫుల్ ఛార్జ్ చేసేయచ్చు. మాక్సిమం యూజర్స్ అయితే మీరు 1 ఫుల్ వర్కింగ్ డే యూజ్ చేయొచ్చు, మరి హెవీ యూజర్ అయితే మాత్రం ఈవినింగ్ దీన్ని ఛార్జింగ్ పెట్టాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్తో వస్తుంది, 4 నానోమీటర్ కా బిల్డ్ అయిన ప్రాసెసర్ ఇది. ఇది ఫస్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్తో వస్తున్న ఫోన్. అండ్ దీని పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం జనరల్ యూజ్లో మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. గేమింగ్ విషయానికి వస్తే మాత్రం ఇది బీజీఎంఐ స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ 60fps హ్యాండిల్ చేస్తుంది. కాల్ ఆఫ్ డ్యూటీ, పబ్జి, న్యూస్ చెట్టి మీకు 90fps హ్యాండిల్ చేస్తుంది. గేమ్స్ కూడా మీరు ఆడుకోవచ్చు, మీరు ఎక్స్ట్రీమ్ కంప్లీట్ పొద్దున్న సాయంత్రం గేమ్సే ఆడుకుంటారంటే మాత్రం అప్పుడు మీకు ఇది సెట్ అవ్వదు. కానీ మీరు క్యాజువల్గా మీరు జనరల్గా గేమ్స్ ఆడుకుంటాము, అప్పుడప్పుడు గేమ్స్ ఆడతాం, కెమెరా ఎక్కువ యూజ్ చేస్తాం అంటే అప్పుడు మీకు ఈ ఫోన్ మీకు బాగా సెట్ అవుతుంది. నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే మీకు బేస్ మోడల్ 8GB RAM స్టార్ట్ అవుతుంది, 8GB RAM 128GBతో వస్తుంది, 12GB RAM 256GB మోడల్ కూడా ఉంది. 8GB RAM 128GB బేస్ మోడల్ 8GB మీకు ఎనఫ్, మీకు నార్మల్గా ర్యామ్ ఎక్స్పాన్షన్ చేసుకోవాలి ఇంకా 8GB వరకు ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. 8GB మీకు చాలా ఈజీగా సరిపోతుంది మీరు జనరల్ యూజ్ చేస్తున్నప్పుడు. అది కూడా LPDDR5 ర్యామ్ ఇది. అండ్ స్టోరేజ్ వస్తే UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది, ఫాస్ట్ ర్యామ్ ఫాస్ట్ స్టోరేజ్. మీకు జనరల్ యూజ్ ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు ఈ ఫోన్ తోటి. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మీకు ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, ఫన్ టచ్ ఓఎస్ 13 మీద రన్ అవుతుంది. అండ్ మీకు కస్టమ్ ఇవే కాబట్టి మీకు ఫన్ టచ్ ఓఎస్ లాంటి ఫీచర్స్ అన్నీ ఉంటాయి, మీరు యాప్ లాక్ చేసుకోవచ్చు, డ్యూయల్ యాప్స్ యూజ్ చేసుకోవచ్చు, అట్లాంటి ఫీచర్స్ అన్నీ దీనిలో అయితే మీకు ఉంటాయి. అండ్ సెన్సార్స్ కూడా అన్నీ ఉంటాయి, ఏం సెన్సార్స్ స్కిప్ చేయలేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తారు, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది, ఇదిగో మీకు ఫాస్ట్ ఉంటుంది అండ్ యాక్యురేట్ ఉంటుంది. ఇంకా ప్రైసింగ్ విషయానికి వస్తే 8GB RAM 128GB మోడల్ 32,999 రూపాయలు పెట్టారు. ప్రజెంట్ అయితే 2,500 రూపాయలు HDFC ఐసిఐసిఐ కొటాక్ బ్రాండ్స్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది, అంటే 30,499 రూపాయలకి ఫోన్ అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు మీకు వివో ఇయర్ఫోన్స్ ఇవి 2,000 రూపాయలు దాకా ఉంటాయి. ఇవి అంతమంది బాక్స్లో ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇవ్వట్లేదు, ఇన్ ఇయర్ టైప్ ఇయర్ఫోన్స్ ఇవి. సో ఇదైతే మీకు ఫ్రీగా అయితే ఇస్తున్నారు ఒకవేళ మీరు ఈ ఫోన్ ప్రీ ఆర్డర్ చేస్తే మాత్రం. సో ఒకవేళ మీ బడ్జెట్ 30,000 మంచి కెమెరా ఫోన్ కోసం చూస్తున్నారు, ఈవెన్ ఫ్రంట్ కెమెరా ఎక్కువ మీరు యూజ్ చేసే వాళ్ళు అయితే మాత్రం, ఇంకా ఈవెన్ బ్యాక్ కెమెరా కూడా మీరు యూజ్ నైట్ టైం కూడా చాలా బాగా మీరు ఫొటోస్ అయితే తీసుకోవచ్చు ఎవరా లైట్ వల్ల. సో ఇవన్నీ మీ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే, కెమెరా మీ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం అప్పుడు మీరు ఈ ఫోన్ అయితే చెక్ చేయొచ్చు ఆ ప్రైస్కి. అండ్ ఇది ఓవరాల్గా అయితే. దీంతోపాటు వీళ్ళు ఇది కూడా లాంచ్ చేశారు, వివో TWS Air, ఇది ఒకసారి 3,999 రూపాయలు పెట్టారు. ఇది V27 Pro కొన్న వాళ్ళకి 1,000 రూపాయలు డిస్కౌంట్ అయితే వౌచర్ అయితే ఇస్తున్నారు, మీరు రెడీమ్ చేసుకోవచ్చు. ఇది అప్పుడు వాళ్ళకి 2,999 రూపాయలకు వస్తుంది V27 Pro కొన్న వాళ్ళకి, V27 మీద లేదు. సో ఇది మీకు ఇన్ ఇయర్ టైప్ అయితే రావట్లేదు. సో నాకు ఇన్ ఇయర్ టైప్ ఇష్టం, ఇవంత బాగు మీరు ఫిట్టింగ్ అయితే. సో మీరు మ్యూజిక్ ఎక్కువ వినేవాళ్ళు అయితే మాత్రం మ్యూజిక్ క్వాలిటీ బాగానే ఉంటుంది, కాకపోతే ఇన్ ఇయర్ టైప్ అయితే ఇంకా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ దీనిలో ఫీచర్ విషయానికి వస్తే మీకు 14.2mm డ్రైవర్స్ అయితే ఉంటాయి. అండ్ దీనిలో మీకు బ్లూటూత్ 5.2 సపోర్ట్తో వస్తుంది, 12 mic AI నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తుంది, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే లేదు, IP54 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే బడ్స్ మీరు సింగిల్ ఛార్జ్ పెట్టి దగ్గర 4.8 అవర్స్ వరకు యూజ్ చేయొచ్చు. కేస్తో కలిసి ఛార్జ్ పెడితే మాత్రం 25 అవర్స్ వరకు యూజ్ చేయొచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో కూడా వస్తుంది, 10 నిమిషాలు ఛార్జ్ పెట్టి 1.5 అవర్స్ అయితే బడ్స్ మీరు యూజ్ చేయొచ్చు. ఇవి బడ్స్ సంబంధించి అయితే. ఇది ఓవరాల్ అయితే మాత్రం వివో V27 అండ్ వివో TWS Air ఇవి అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్. అయితే వీడియో లైక్ బటన్ ప్రెస్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.